నేనండి. ఏం కావాలి? హెవీ డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి. పార్టీ ఎవరు? నేనేనండి. అన్ని పేపర్లు ఉన్నాయా? రేషన్ కార్డు, ఎల్ఎంఈ, అన్ని పేపర్స్ ఉన్నాయండి. ఎడిటబుల్ రిజెక్టెడ్. నెక్స్ట్. అన్ని పేపర్లు కరెక్ట్గా ఉండే ఎందుకు సార్ రిజెక్ట్ చేశారు? ఐ వాంట్ నో రీజన్ వై వై యూ రిజెక్టెడ్ ఇట్. వై రే రే ఏంటని మరుగుడు? అంత పెద్ద ఆఫీస్ పట్టుకుని తీసుకొచ్చాడు మరుగుతావా? సార్ మై గుడ్ మార్నింగ్ ఆఫీసర్, వాట్ ఇస్ ది ప్రాబ్లం? ముఖ్యమైన పేపర్ లోపల పెట్టుకుంటా. లైసెన్స్ లైసెన్స్ అంటే నెట్టాడు. టెన్షన్ ఇవ్వకండి ఆఫీసర్, ఐ విల్ టేక్ కేర్. యూ చెప్పేది వినో. రే ఐ వాంట్ రీజన్. చెప్పేది వినో. తడిసిన టమల్ లాంటి నీ మొఖాన్ని పిండేస్తాను రే. పో. ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్, ఎర్త్ మూవర్, ఆయిల్ ట్యాంకర్, నీళ్ల బండి, లారీ డ్రైవర్ నో గేవర్ నో చూసి తీసుకురాకుండా పోయి పోయి ఎల్ఎల్ఆర్కి. పేరేంటమ్మా? ఎల్ఎల్ఆర్. ఆహా, రేష్మ. సరే రేష్మ, రేషన్ కార్డ్, ఎంసీ, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి ఓ 7 ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి తీసుకురావాలి. చెప్పవయ్యా, మధ్యలో దొరికే తనులు తింటావు. ఏంటి పార్ సార్? అదే నా పేరు నిఖిల్ తెలుసు. స్టిక్కర్ల మొహాన్ని అతికించావుగా. ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. 365 35 అన్నారే. 35లో అవుతుంది, 365లో అవుతుందయ్యా. ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్? ఆ మేడం ఎట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీసులో మైల్ దూరం క్యూలో తోక చివరి నుంచుంటే 10 నుంచి 10:30 వరకు ఫారాలు తీసుకుని మూసేస్తాడు. 3 రోజులు చుట్టూ తిరగాలి. ఎక్కడ పనిచేయడం? ఎలాంటిలో లాస్ ఆఫ్ పేలు వచ్చేవాడుకుంటున్నావయ్యా. 3 రోజులు జీతం, టాక్సీ ఛార్జీ, ఆటో ఛార్జ్ ఇవన్నీ లెక్కేసి చూసుకో. 900 అవుతుంది. 900 బెటర్, 365 బెటర్. ఏంటి మరి ఇంత? చందు, ఇలాంటి చక్కడ పడి దద్దోజన గారితో మాట్లాడు, టైం వేస్ట్ చేసుకోబాక. ఊరుకోవా. ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్. ఇదిగో ఇది చూసావా? ఏంటిది? అసిస్టెంట్ కమిషనర్ ది, ఆయనకు నేనే సప్లై. వెళ్ళి చెప్పుకోవా. ఐ విల్ రైట్ టు ద హిందూ. ఏయ్, నువ్వు హిందీలో రాసుకుంటావు, సందులో రాసుకుంటావు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. చందు, ఐ విల్ సీ దిస్ మ్యాన్ డస్ నాట్ గెట్ లైసెన్స్. ఓయ్, నువ్వు నన్నేం చేయగలవయ్యా? ఏయ్ పార్సాదే, నా పేరు నిఖిల్ తెలుసు. చీపర్ బోల్తో పేరు నీ నామే చెప్తున్నాయా? ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేదో గెజిట్ లోంచి నీ పేరు తీయించేస్తా. దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంటో మాట్లాడు. ఓయ్, నాలో నేనేదో మాట్లాడుకుంటున్నా. ఇక్కడ మాట్లాడదో, ఎర్రగడ్డ కలి మాట్లాడో. నా ఇల్లు అక్కడ ఉందని నిఖిల్ తెలుసు. ఓ, నీ ఇల్లు ఎక్కడ? అయితే తొందరగా ఇంటికెళ్ళు. పోవయ్యా, వెళ్ళవయ్యా. ఒరే 30 తల బంగరా. చందు, లుక్ ఎట్ మీ. ఏయ్, అసలు ఎండ కళ్ళ గ్లేర్ కొడుతుంది. తీరా తలత్రా. పార్టీ ఎవరు? వీడికి హెవీ వెహికల్ లైసెన్స్ కావాలంట. ఓవర్కి డ్రైవ్ చేసినట్టున్నారు, 100 గ్రాములు ఉండేట్టున్నాడు. ఎంసీలో ప్రాబ్లం వస్తుంది. ఏంటండి? అదా మెడికల్ సర్టిఫికేట్. రే, ఇలాంటి అల్పాయుష్ను తీసుకొస్తున్నావు, పేరు చెడిపోతుందిరా. సరే 1200 ఇవ్వయ్యా. 1200? మరి నీకు లైసెన్స్ ఇప్పించి ఎంతమందిని పైకి పంపించాలి? ఇయ్యవయ్యా. సుబ్బారా, ఇవన్నీ ఆఫీసర్ గారికి సంతకాలు పెట్టించు. ఇట్లా మామూలు పెట్టవా? మామూలు పెట్టకుండా ఇస్తానంటారా? ఇయ్యవయ్యా. తమరు బండి అసలు నడుపుతారా ఊపుతారని తెగ ఊగుతుంది. నీకు నెర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. డైలీ ఒక న్యూరోబియన్ ఇంజక్షన్ చేయించుకో. ఆ చెయ్యటి ఇంజక్షన్ చేతికి చేయించుకోబాక. పగలు ఒక నోట పోసుకో. ఇంకో మాట, జుట్టు కత్తిరించుకో. రేటు తగ్గుద్దండి. కత్తిరించి జేబులో పెట్టుకోవా. ఇస్తానండి. మధ్యాహ్నం రా, ఇస్తాను. మధ్యాహ్నం దాకా ఉంటాడా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇటు మీద సంతకాలు పెట్టండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి. పంది ఈశ్వరరావు మీ అందమైన పేరు, సంతకం పెట్టండి సార్. రియ్య రియ్య. ఏంటి ఆఫీసర్ గారు గొడక పెడుతున్నారు? రీ వదిలేసామయ్యా. రియ్యా, నేను వదలలేదే. ఏమా, నువ్వు కానీ వదిలేవా? ఆవిడే వదలలేదంట ఆఫీసర్. నా పేరు పందీశ్వరరావు కాదయ్యా, పందిరీశ్వరరావు. సరే గీకోండి ఆఫీసర్. అదే ఓకే అండి ఆఫీసర్. సంతకం పెట్టు. ఏంటి ఆఫీసర్, మొఖం మీద గోల్ కొట్టారు. అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయ్యా. 10 సంతకానికి ఒక్క సంతకం ఫ్రీగా పెట్టకూడదా? నేను డ్యూటీలో చాలా స్ట్రిక్ట్, తెలీదా? ఐసీ ఇప్పుడు చూడరా, నీ నోట్లో గోలు కొడుతున్నాను. టీ తాగండి ఆఫీసర్. ఎస్కేప్ అయ్యారా? అంటే రాకండి, అన్ని తీసుకొచ్చేసావుగా. ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాఫ్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. యా మర్చిపోయాను, చూడండి. ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది. ఇదిగోండి 5000 రూపాయలు. మిగిలిన 124,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు. ఇక్క
ఇక్కడికి ఒకరా ఆంటీ, ఎలాగైనా మీరే అంకుల్తో చెప్పి ఉద్యోగం. చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు, ఇందులో 6 జాకెట్ గుడ్డలున్నాయి, నీ పెళ్లికెళ్ళాలి. మన మధు టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టమను, అందులో 6 జాకెట్ కూడా ఉంది. దాంతో ఉంది అంటే కుట్టిందా? లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో చెప్తున్నాయి. హమాత్ కేకంలో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు, అలాగే మీకు తలుపులే పెట్టి కుట్టించేద్దాం. నాకు అది బాగుంటుందా? వేసుకున్న బాగుంటుంది అంటే. ఏం వేసుకోపోయినా కుక్క అరుస్తుంది చూడు చూడు. సుబ్బా, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. చూస్తాను. చూస్తారట? చూడండి చూడండి, ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం, అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటుంది. అప్లికేషన్ ఇక్కడ లేదు, సప్లై దగ్గర ఉంటుంది, తీసుకో. తెచ్చాంబో, ఇప్పుడే హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్, గాలి పోసుకోవడానికి ఎట్లాంటి పత్తు కూడా ఉంటుందా? నిన్ను అడిగే వాళ్ళు లేక ఇలా తయారయ్యాం. రారా స్వప్న. మా మెడికల్ కాలేజ్ లో ఫ్యాషన్ షో, అందుకు మంచి వెరైటీగా మ్యారిలిన్ మన్రో సీక్వెన్స్ దొరికింది. ఈ సీక్వెన్స్ 7 ఇయర్స్ ఇచ్చే పిక్చర్ లోది. ఎలా ఉంది ఐడియా? సూపర్ ఐడియా. ఎలా? సాయంత్రంలో డెవలప్ చేయించేమా, నా బుజ్జి కదా. రిహార్సల్ బాగుందా లేదో చూసి కరెక్షన్ చేయాలి. ఇది ఓన్లీ రిహార్సల్? అవును. బాగుందా? ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆడియన్స్ ఆడిటోరియం నుంచి డైరెక్ట్ గా చూసారనుకో, లొప్తాన్స్ అయిపోతారు. అయ్యో, నువ్వు అప్లికేషన్ సప్నా నేను వెళ్తాను అని తీసుకెళ్తాను అనుకుంటున్నావా? ఏ జోకులు, నీ ఏ జోకులు విసురుతున్నా నేను కాలేజ్ లో పేరు తెచ్చుకుంటున్నాను. అదే ఒక పేరేనా? నో. ఏ జోకు లేదంటే అప్లికేషన్ ఫామ్ లేదు, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు. నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని సెక్సీగా కసిగసిగా ఒక్కసిచ్చావని చెప్పేస్తాను. ఇంకా ద్రాక్ష పళ్ళ జోక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేస్తావా? ఏ చెప్పు చెప్పు చెప్పు. నువ్వు అప్లికేషన్ ఇవ్వు, సాయంత్రం వచ్చి చెప్తా. అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువయ్యానేమో చెప్పు, అప్లికేషన్ ఇచ్చేస్తాను. ముందు అప్లికేషన్ తర్వాతే. ఇంకా ఎత్తి బరువు చెప్పడానికి మా నాన్న కట్టెలు దుకాణం పెట్టామా? సరే ఎత్తే, ఇది కట్టే కదా. ఇదిగో ఐ యామ్ రైట్. ఒక 100 గ్రాములు కొవ్వు ఎక్కువైంది. ఇక్కడ చందు, ఇది ఎంత స్టేట్ ట్రాన్స్ఫర్? ఆర్సీ బుక్ మిస్ అయిపోయింది, 1200 రూపాయలు అవుతున్నాయా? చందు రమ్మంటు. చందు చందు ఒక నిమిషం, మీరు సాయంత్రం రండి. సరే వస్తా. గురు చందు, 1 మినిట్. చందు, ఇది కర్ణాటక నెంబర్, ఏపీకి మార్చాలి. అయ్యయ్యో, తొందరగా ఏపీకి మార్చుకోండి, లేకుంటే కావేరీ సమస్య ఇలా తయారవుతుంది. ఒక 260 360 ఇవ్వండి. గాంధీ నోట్ చూపిస్తే ఎంతగా కరెక్ట్ గా చెల్లరు. ఐశ్వర్య, ఏంటిది? అవును సార్, నాకు ఒక కార్ నంబర్ ఎవరితో రిజిస్టర్ లో చూసి చెప్పాలి తవరు, అందుకు 500 సర్వీస్ ఛార్జ్. మీకు ఓకేనా? ఐశ్వర్య, ఉంచవయ్యా. చందు చందు, నా కోసం చేయి. చందు ఉంటవయ్యా, గొడవగా ఉంది. సుబ్బారావు చూడవా. చందు జరగవయ్యా. ఐశ్వర్య, డబ్బు చూపించి నన్ను అవమానించావు. మీ దగ్గర ఏ పనికైనా డబ్బు తీసుకున్నానా? మరి అప్పటి నుంచి చందు చందు అని లాటరీ టికెట్లు అమ్మే దానిలా గొంతు చించుకొని అరుస్తున్నాను. డబ్బు చూపిస్తే గానీ తలతో నువ్వు, నీకు అంత డబ్బు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నా ఐశ్వర్య. పార్టీలు చాలా మంది వచ్చారు, వాళ్ళని డిస్పోజ్ చేసి నిదానంగా డాగు పడతాం అనుకున్నా. వాట్ ద ప్రాబ్లం? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఏంటా చెప్పు. మీరు మ్యాట్రిమోనియల్ లో పెళ్లి కూతురు కావాలి అను 2వ వివాహానికి అని సండే హిందూలో ప్రకటించారు కదా ఆఫీసర్. ఏంటన్నా రెస్పాన్స్ సరిగా లేదు. అయ్యో అయ్యో, అది చూసి మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారా ఆఫీసర్? చూడటానికి లడ్డూలాగా ఉంది ఆఫీసర్. ఆవిడ బుజ్జగించి లాలించి మన లాబీలో నుంచోబెట్టాను ఆఫీసర్. అక్కడ కైండ్ ఏం వద్దులండి, కాస్త సంతకాలు పెట్టండి.
గొప్పగా చెప్పుంచాను ఆఫీసర్. ఇల్లు మీదే, కారు మీదేనని ఆవిడ ఏం అడిగినా అవును అవును అనండి ఆఫీసర్. ఓకే, ఈ టైంలో నీ నోట్లో ఫినాయిల్ పోసినా కానీ నువ్వు గుర్తుపట్టలేవు రా గజ్జి కుక్క. నథింగ్ ఆఫీసర్, ప్రొసీడ్. నేను చెప్పరా ఆవిడ ఆవిడ మేడం, మీట్ మిస్టర్ పందిరీశ్వరరావు, స్ట్రిక్ట్ ఆఫీసర్. చూపులో అంగీకారం తెలిసిపోతాడు. ఈ రోజు నా పంట పండిందంటే TN09Z7511 అనే కారు మీదేనా? అబ్సల్యూట్లీ. ఇదంతా చందువుల్లే.